హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్ ఉన్నాను మీరు ఎలా ఉన్నారనేది నా కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి ఇవాళ ఏంటంటే నిన్న ఒక మంచి రెసిపీ చేస్తాను అన్నమాట అది కూడా మటన్ బిర్యానీ చేస్తాను అంటే నేను ఏ విధంగా చేస్తాను అనేది మీకు చే చూపిస్తాను అన్నమాట నెక్స్ట్ ఏంటంటే నేను వీడియోస్ పెట్టకపోవడానికి కారణం ఏంటంటే ఫస్ట్ నా హెల్త్ అనేది ఏంటి సరిగ్గా లేదన్నమాట అసలు బాగుంటలేదు ఈ మధ్యన నాకు అసలు అసలు ఎందుకు సరిగ్గా అసలు బాగుంటలేదు అని నేను వాటర్ చేంజ్ చేయడం వల్లని చాలా నీరసం వచ్చేస్తుంది అనమాట అంటే మన డాక్టర్ దగ్గరికి వెళ్తే వాటర్ చేంజ్ అయింది కదా అందుకే కొంచెం అప్పుడు మట్టికి నాకు ఏమీ అనిపించలేదు కానీ తర్వాత నాకు వాటర్ ప్రాబ్లం వల్ల కొంచెం నాకు హెల్త్ అనేది అసలు చాలా నీరసం అయిపోయినమాట అంటే అలాగని ఎక్కువగా జ్వరం వచ్చేసేది కాదు అలాగని మరి అంత చలాకీగా ఉండేదాన్ని కాదు జ్వరం వచ్చేసి మధ్యాహ్నం రెండు అవ్వతం జ్వరం వచ్చేసేది అప్పటికి పొంగట్టించుకొని అన్ని అప్పటికొకటి హాస్పిటల్కి వెళ్ళి వచ్చాడు అన్నీ జరిగింది కానీ అయినా సరే నాకు అసలు లెగలపోయేదాన్ని లేచి అంత చలాకీగా ఉండేదాన్ని కదా ఎప్పుడు ఈ 10 రోజులు పెట్టి నుంచి నిజంగా మీరు చెప్తే నమ్మరో నేను ఎప్పుడు గలగలగలా తిరిగేదాన్ని 10 రోజులు మంచి వ్యక్తి తిరిగేదన్నమాట అంత నీరసం అయిపోయాను అనమాట చాలా నీరసం అయిపోయాను ఎంత నీరసం అంటే అమ్మో 10 రోజులు అయితే బయటికి రాలేదన్నమాట ఇంట్లో గదిలో నుంచి బయటికి రాలేదు నేను అంత నీరసం వచ్చేసింది నాకు చూసారా నా పేస్ కూడా డల్ అయ్యింది కొంచెం మామూలుగా అన్నీ తింటే మళ్ళీ నార్మల్గా అయిపోతానండి ఇవాళ ఏంటంటే చికెన్ మటన్ మటన్ బిర్యానీ చేస్తాను ఎందుకంటే చాలా రోజులు మంచి ఎక్కాను కదా దానివల్ల ఏంటంటే నాకు బిర్యానీ మీద లాగుతుంది అందుకనేసి ఇవాళ మటన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను అనమాట నా స్టైల్లో మటన్ బిర్యానీ అనేది ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను మీ అందరు కూడా నచ్చింది చాలా బాగుంటుంది నేను అంటే కొంచెం మనకి రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందన్నమాట కొంచెం మనకి రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది బిర్యానీ మాత్రం అదిరిపోతుంది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయగానే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అది కూడా టాప్ చేయండి అది టాప్ చేయడం వల్ల ఏంటంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు నోటిఫికేషన్ల రూపంలో చేరుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి లెట్స్ గెట్ స్టార్టెడ్ వీడియో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మటన్ బిర్యానీ స్టార్ట్ చేసేద్దాం పిల్లలు భయం లేకుండా తీసిన పడిపోతారు మటన్ బిర్యానీ స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడైతే నేనైతే ఫస్ట్ వాటర్ పెట్టాను నేను తీసుకున్నది 1/2 కేజీ బాస్మతి రైస్ అనమాట ఫస్ట్ వాటర్ తీసుకున్నాను అందులో మనం జాజికాయ జాజిపత్రి
యాలక్కాయలు మొత్తం అన్ని బిర్యానీ సామాను వేసుకుంటాంగా అవే అన్నమాట అవన్నీ ఇంత వేసేసుకున్నాం వేసుకొని అది మరపెట్టేనండి అది నిను ఇంగో అరగంట సేపు నానబెట్టాను అన్నమాట అరగంట కాదు ఇంకా గంట అవుతుంది అన్నమాట అది నానబెట్టి ఈసారి నేను పక్క స్టవ్ మీద ఈ లోపల మటన్ అనేది బాగా వేపుతాను అన్నమాట అది ఇక్కడ చూద్దరిగా చూడండి లోపల మటన్ కూడా చూసారా నేను ఫ్రిజ్ లో కట్ట పెట్టలేదు అది నేను ఫ్రిజ్ లో కట్ట పెట్టలేదు అన్నమాట ఇది అసలు ఫ్రిజ్ లో పెట్టలేదు నార్మల్ గా బయట టెంపరేచర్ కే పెట్టాను ఇది ఫ్రిజ్ లో మీ కావాలి మీరు ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు నేను అయితే ఫ్రిజ్ లో పెట్టలేదు ఎందుకంటే దాని ఒరిజినల్ ఫ్లేవర్ అంతా మిక్స్ మనం ఫ్రిజ్ లో పెట్టాం అనుకోండి దీని ఒరిజినల్ ఫ్లేవర్ అంతా మిక్సీకి దాని పడుతుంది అన్నమాట తేనికి ఫ్రిజ్ లో ఆగేసుకుంటది దాని వల్ల అంటే ఫ్రిజ్ ఐస్ వల్ల ఏంటంటే ఆ ఫ్లేవర్ అంతా పోతుంది అందుకనేసి అంటే బయట టెంపరేచర్ అనుకోండి ఇది మొత్తం అంతా కూడా ఒరిజినల్ గా దాని ఫ్లేవర్ అంతా అలాగే ఉంటుంది బయట టెంపరేచర్ కి అందుకే మనకి సేమ్ రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది అన్నమాట అందుకే నేను ఫ్రిడ్జ్ లో పెట్టకుండా బయట టెంపరేచర్ కే పెట్టాను అవన్నీ కూడా పక్కన అందుకే నేను ఫ్రిడ్జ్ లో పెట్టలేదు మీకు కావాలంటే మీరు ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకోవచ్చు నేను దాని ఫ్లేవర్ అంతా పట్టాలి అన్నట్టుగా బయట వదిలేసాను అన్నమాట ఇప్పుడు దీని ప్రిపరేషన్ చూసేద్దాం ఇక్కడైతే బాండి పెట్టాను కొంచెం ఆయిల్ అనేది వేసాను మటన్ కదా కొంచెం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే యాడ్ చేయండి కొంచెం ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఈ లోపల నేను పక్కన ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో ఈ మూడు కూడా ఇంకేం అవసరం లేదు ఈ మూడు సరిపోతాయి ఇవి నూనె కాగుతుంది కదా ఫస్ట్ నేను ఆనియన్స్ వేస్తున్నాను ఆనియన్స్ దోరగా వేపాలి ఆల్రెడీ నేను ఎలాగా కారం అనేది ఎక్కువగానే యాడ్ చేశాను కాబట్టి కొంచెం పచ్చిమిర్చి అనేవి ఎక్కువగా వేయలేదు అంటే మీరు స్పైసీగా బాగా స్పైసీగా తినేవాళ్ళు అంటే మీరు ఎంత స్పైసీగా అయితే తింటారో అంత స్పైసీ వేసుకోండి నాకు ఈ కారం అయితే సరిపోతుంది నెక్స్ట్ ఏంటంటే నేను కొంచెం నాకు హెల్త్ బాగాలేదు కదా మరి ఎక్కువ కారం తినేసాను అనుకోండి బాగోదనేసి కొంచెం తగ్గించాను అన్నమాట పచ్చిమిర్చి అనేవి లేకపోతే నేను కూడా ఎక్కువ స్పైసీగానే తింటాను నాకు కూడా స్పైసీగా తినడం అంటేనే చాలా ఇష్టం నెక్స్ట్ ఏంటంటే టమాటో ఇది కూడా బాగా వేసుకోవాలి మీకు నేను ఇందులో కొంచెం సాల్ట్ వేయడం చూపించలేదు కదా నేను సాల్ట్ వేయలేదు అన్నమాట మీకు ఎక్కువ కాకుండా రైస్ కొంచెం చప్పగా ఉండేలా చూసుకుంటే మరీ అంత చప్పగా కాదు అలానే మరీ ఎక్కువ కాదు చికెన్లో ఆల్రెడీ వేసాం కాబట్టి కొంచెం ఉప్పు అనేది కరెక్ట్గా వేసుకోండి అంటే మరీ ఉప్పు కాదు మరీ అలాగని చప్పగా కూడా కాదు అలా వేసుకోవాలి ఇదేంటంటే టేస్ట్ సాల్ట్ అంటారు కదా అదనమాట అది అలా వేసుకొని నీళ్ళు ఎలాగా ఇంకా మసాలా కాగాలి అప్పుడు రైస్ అనేది వేయాలి ఇవి కొంచెం వేగాయి కదా ఇప్పుడు ఏంటంటే ఈ మటన్ అనేది ఇందులో డైరెక్ట్గా వేసేసుకోండి నాది మటన్ ఎందుకు అలా ఉందంటే నేను కొంచెం మటన్ అనేది కొంచెం చిన్న చిన్న పీసెస్ కింద కూడా కట్ చేస్తాను అన్నమాట అంటే కొంచెం మటన్ కింద నెక్స్ట్ కొన్ని ముక్కల కింద చేయించాను నేను అందుకు అలా ఉందన్నమాట ఓకేనా మీరు డైరెక్ట్గా పెద్ద పెద్ద ముక్కల కింద కొట్టించుకోవచ్చు నేను ఏంటంటే సగం ముక్కలు సగం మటన్ కింద కొట్టించాను అందుకు ముక్కు ముక్కలలా కాకుండా మీకు మొత్తం అంతా కూడా కైమలా కనిపిస్తుంది కానీ కొంచెం కైమ కొంచెం పీసెస్ రెండు అంటే నాకు అలా ఇష్టం
అందుకనే నేను అలా కొట్టించాను మీరు పెద్ద పెద్ద పీసెస్ అన్నా కొట్టించుకోవచ్చు ఇలా మొత్తం అంతా కూడా ఒక సేపు ఉడకనివ్వండి మూత పెట్టి ఉడికించండి ఆవిరికి తొందరగా ఉడుకుతుంది ఇక్కడ మొత్తం అంతా కూడా ఎసి మరుగుతుంది కదా ఇప్పుడు రైస్ అనేది వేసేసుకోండి చూసారా నేను ఇప్పుడు కొంచెం అంటే మనకి రైస్ అనేది పొడి పొడిగా ఉండాలని ఇక్కడ కొంచెం ఆయిల్ యూస్ చేశాను కొంచెం ఆయిల్ అయితే వేయండి ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే మనకి బిర్యానీ అనేది పొడి పొడి లాడినట్టుగా ఉంటుందన్నమాట మెతుకుకి మెతు అంటకుండా ఉంటుంది అలా కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా మొత్తం అంతా కూడా ఇలా ఒకసారి కలిపేసుకోండి మీకు సేమ్ టు సేమ్ రెస్టారెంట్ స్టైల్లో కన్నా ఇంకా అదిరిపోతుందన్నమాట మీరు ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేస్తే మీరు తర్వాత ఇది కూడా ఉడకాలి కాబట్టి మీరు మూత పెట్టేసుకోండి ఇక్కడ మటన్ ఏంటంటే చాలా ఎక్కువ సేపు ఉడకాలి ఎందుకంటే మటన్ కదా కొంచెం బిర్యానీలోకి మళ్ళీ మటన్ ఉడకకపోతే మనం ఎంత చేసింది వేస్ట్ అవుతుంది కాబట్టి మనం మటన్ వేపుకునేటప్పుడే కొంచెం ఎక్కువ సేపుగా ఉడికించండి నేనైతే ఈ బిర్యానీ చేసినప్పుడు ఎప్పుడు కూడా మటన్ అనేది చాలా ఎక్కువ సేపు ఉడకనిస్తాను బిర్యానీకి ఫస్ట్ మనం నానబెట్టాలి తర్వాత మటన్ అంగానే చాలా సేపు ఆయిల్లో సగం వేగితే వాటర్లో సగం ఉడకాలి అలా ఉండాలన్నమాట నేను ఇంకా వాటర్ అనేది యాడ్ చేయలేదు ఎందుకంటే మనం పెరుగు వేసాం కాబట్టి అలా ఉందన్నమాట మీరు ఇంకా అది ఉడికిన తర్వాత నెక్స్ట్ కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తాను ఇలా ఉడికేటప్పుడే కొంచెం జీడిపప్పు కూడా ఇందులో వేసుకొని మొత్తం ముక్కల్లో కలిగిపోయేలాగా అంటే మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని మళ్ళీ బాగా మూత పెట్టేసుకోండి మీరు కావాలంటే వేపు కూడా వేసుకోవచ్చు నేనేంటంటే నేను డైరెక్ట్గానే వేస్తాను నాకు ఎందుకంటే ఆ మొత్తం అనే మసాలాతో వేగిన ఫ్లేవర్ అంతా వాటికి కూడా పట్టాలన్నట్టుగా నేను డైరెక్ట్గా వేసుకుంటాను మీరు ఆయిల్ కూడా వేపు అంటే నేతిలో కూడా వేసి వేపుకోవచ్చు ఓకే ఇక్కడైతే ఇంకొంచెం ఉడకాలి ఇంకా 7% ఉడకలేదన్నమాట 7% ఉడికాక అప్పుడు ఇది దించేసుకోవడమే టూ పర్సెంట్ ఉడికింది ఇంకా ఉడకాలి ఇక్కడైతే 7% ఉడికింది దీని గింజ ఉంది కదా దీని గింజ చాలా ఇంపార్టెంట్ మనకి అసలు దీని గింజ అనేది ఎక్కడ పారిపోయకండి నేను ఇప్పుడు రైస్ వంచేసాను కదా ఈ రైస్ వాటర్ ఉంది ఇది రైస్ వాటర్ అన్నమాట ఇది పెట్టుకెళ్ళి మనం డైరెక్ట్గా మటన్లో పోయాలి ఇక్కడ మనకి మటన్ ఉడుకుతుంది కదా ఈ మటన్కి ఏంటంటే కొంచెం ఈ వాటర్ అనేది ఇందులో యాడ్ చేయాలన్నమాట ఈ వాటర్కి మటన్ ఉడకాలి తర్వాత మీరు మూత పెట్టేసుకోండి ఇక్కడ రైస్ వేసేసాం కదా ఇక్కడ నేనేంటంటే మనం అట్లు వేసుకుంటాం కదా రేక్ అనేది నేను అంటే రేకు ముందు పొయ్యి మీద పెట్టేసిన తర్వాత రేక్ మీద ఈ రైస్ వేసేసింది పెడతాను ఎందుకంటే మనం ఒకవేళ డైరెక్ట్గా పెద్ద మంటలోనే పెట్టేసామనుకోండి పెద్ద మంటలో పెట్టినా సరే మనకి ఈ బిర్యానీ అనేది అడుగు పట్టదన్నమాట అందుకు ఏంటంటే నేను ఏం చేస్తానంటే ఎప్పుడు కూడా బిర్యానీ వండేటప్పుడు కింద మనం అట్లు వేసుకునే రేక్ మాత్రం కింద పెట్టి దాని మీద మాత్రమే ఇది బిర్యానీ
బేసిన్ పెడతాను అన్నమాట. అలా పెట్టడం వల్ల చాలా చక్కగా ఉడుకుతుంది. నెక్స్ట్ అడుగు పట్టదు, స్మెల్ కూడా అదిరిపోతుంది. అంటే అడుగు అడుగు పట్టిన స్మెల్ అనేది రాదన్నమాట. మీరు ఒకసారి ఇలా వర్క్ చేయండి, కింద మనం దోశలు వేసుకునేది పెట్టి పైన ఇది పెట్టండి. చాలా అంటే అయిపోయింది, అడుగు పట్టకుండా ఉడుకుతుంది కదా, కాబట్టి దాని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. మీరు డైరెక్ట్గా పెట్టేశారనుకోండి, అడుగు పెట్టిన మాడి వాసన అనేది లైట్గా కొడుతూ ఉంటుంది, కాబట్టి అలా కాకుండా ఇలా పెట్టారనుకోండి చాలా చక్కగా ఉడుగుతుంది. బిర్యానీ టేస్ట్ కూడా అద్దరికి ఓకే ఫ్రెండ్స్, తినేయడానికి ఈ వ్లాగ్ నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ బిర్యానీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది, చాలా బాగుందండి బిర్యానీ అయితే. నేను ఇందులో అయితే మసాలాలు ఎక్కడ అంటే ఎక్కువగా యూజ్ చేయలేదు, చాలా తక్కువ మసాలాలు అనేది యూజ్ చేసాను మటన్లోని. అలా అయినా సరే చాలా బాగా వస్తుంది బిర్యానీ, సేమ్ రెస్టారెంట్ స్టైల్కు ఎక్కడ తీసిపోదు అన్నమాట, అంత బాగుంది బిర్యానీ అయితే. మేము చెప్పిన కొలతలతో మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు ఎలా కుదిరింది అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. మీ టేస్ట్ అనేది నాకు ఎలా కుదిరింది అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో చూసినందుకు తప్పకుండా ఒక లైక్ మాత్రం చేయండి ప్లీజ్. ఓకే, బాయ్ బాయ్.